Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Pongunurlo jarigina garsanapai prasthanam anto spandinchadaniki YSRCP yuva mahila nayakaralu APIDC chairperson Bandi Punyaseela Rajkumar manto unnaru vaari matalone telusukune prayatnam chedam. Namaste madam. నమస్తే అయ్యా. చెప్పండి, నిన్న పొంగనూరులో టీడీపీ యొక్క నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో పోలీసులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ యొక్క అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ భయంతోనే ఇక విచ్చలవిడితనానికి తెరలేపాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి, మనం అసలు విషయంలోకి వెళ్తే, వాళ్ళు అప్రూవల్ తీసుకుంది బైపాస్ రోడ్లో నుంచి వెళ్తామని చెప్పి, మరి ఎంటర్ అవ్వడంతోనే వాళ్ళ టీడీపీ గుండాలను కొంతమందిని గ్యాదర్ చేసి పైగా కా వాహనాల్లో ఈ యొక్క మారణాయుధాలు పెట్టుకొని పోలీసులతో వాగ్వివాదం చేస్తూ ఊరిలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేశారంటే అసలు ఈయనకి ఏ విధమైనటువంటి ప్లానింగ్ ఉందని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే పుంగనూరులో ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడానికి ఇతను ప్లాన్ చేస్తున్నాడనేది చాలా డౌట్తో కూడినటువంటి పరిస్థితి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నీ అంతు చూస్తానని చెప్పి చెప్తున్నాడు. ప్రజలు ఈయన అంతు చూసుకోకుండా ఆల్రెడీ అంతు చూశారు కాబట్టే 23కు పడిపోయి ముసలి ఏడుపులు ఏడుస్తూ మూలను గుచ్చుంటూ రేపొద్దున కనీసం 2024లో గెలుస్తామో లేదో అన్న భయంతో అటు పవన్ కళ్యాణ్ గారిని ఆయన అసలు నువ్వు కాళ్ళు కూడా పట్టుకున్నాడేమో అనుకోవచ్చు. ఈయన పెద్దోడైనా అధికారం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే టైపు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ పని కూడా చేసి ఉండొచ్చు. ఆ ఇదిలో పెద్దవాడు నా కాళ్ళు పట్టుకున్నాడు కదా అన్న ఒక కమిట్మెంట్తో పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవప్రదంగా ఇతన్ని ఎలివేట్ చేసుకుంటూ ఆయన లైఫ్ని కూడా, అసలు ఆయన భవిష్యత్తును కూడా పణంగా పెట్టి ఈయన కోసం పనిచేస్తూ ఉన్నారు. అది చిట్ట చివరికి ఎలా తయారయ్యిందంటే గూండాగిరికి రౌడీజానికి తెరలేపింది. నిన్న జరిగినటువంటి సంఘటనకి మాత్రం రాష్ట్రంలో వీళ్ళు ఇక మీద ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పరచడానికి టీడీపీ జనసేన కుట్రలు పన్నుతున్నాయనేది సుస్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా డీజీపీ గారు దీని మీద చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అల్టిమేట్గా ప్రజలకి విఘాతం కలిగించి, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించేటటువంటి వీళ్ళ వికృత చేష్టలకి ఖచ్చితంగా చెక్ పడుతుంది. ఇదైతే మాత్రం వాస్తవం. ఈయనకి 23తో సరిపోలా, 4కి పడిపోతే కానీ ఈయన నోరు మూసుకుని మూలన కూర్చొని ఇహ మా రామకృష్ణ అనుకుంటూ వాళ్ళ దేవాంశ్తో ఆడుకుంటూ ఒక మూల కూర్చోడు. ఆ పరిస్థితులు దగ్గరలోకి రావడానికే ఏదైనా అంటారు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని చెప్పని ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ విపరీతాలు చేస్తూ ఏదో చేసేయాలని బోర్లా పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి నాకు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ సామెతలానే కనపడతా ఉంది. ఖచ్చితంగా ఈయన 2024లో మామూలు మూల్యం కాదు భారీ మూల్యం చెల్లించుకుంటాడు. శివగలం పాదయాత్రలో కానీ నారా చంద్రబాబు నాయుడు యొక్క పర్యటనలో భాగంగా పోలీసులు ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి ఈ మధ్యన, ఏమంటారు? పోగాలను దాపరిస్తే అట్లాంటి మాటలే వస్తాయి. నిత్యం మనల్ని రక్షించేటటువంటి పోలీసు వ్యవస్థ, మన కోసం సపోర్ట్ చేసేటటువంటి పోలీసు వ్యవస్థ, మరి ఇదే పోలీసు వ్యవస్థగా ప్రభుత్వానికి ఒక పోలీసు వ్యవస్థ మారదుగా. మరి అప్పుడు పనిచేసినటువంటి వాళ్లే ఇప్పుడు పనిచేస్తున్నారుగా. మరి నీ అప్పుడు నువ్వెలా ప్రవర్తించావు, నీ అప్పుడు నువ్వెలా ప్రవర్తించావు? ధర్నాలు చెయ్యాలి అంటే విజయవాడే తీసుకోండి ఎగ్జాంపుల్కి. మేము ఎక్కడైనా ధర్నాలు చేస్తూ ఉంటే వచ్చిన మొదటి సంవత్సరం చూశాడు, 2వ సంవత్సరం కల్లా అలంకార్ దగ్గర ఒక ధర్నా చౌక్ సెంటర్ అని ఒకటి పెట్టి ఎవరు ధర్నా చేయాలనుకున్నా అక్కడ చేసుకోవాలి తప్ప, ఎవరికి ప్రజలకి ప్రజాశాంతి భద్రతలకి భంగం కలిగించకుండా చేసుకోవాలి తప్ప, రోడ్ల మీదకి ఎవడైనా వస్తే సివియర్గా చర్యలు ఉంటాయని చెప్పినప్పుడు చెప్పావు అవునా కాదా? నీ అప్పుడు మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. మరి ఈనాడు నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని నువ్వు తుంగలోకి తొక్కి నువ్వు తీసుకున్న పర్మిషన్ ఏంటి, నువ్వు చేస్తున్నటువంటి వెకిలి చేష్టలేంటి? ఈ రోజున నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నువ్వు 4 గుండాలను వేసుకొని వచ్చేసి కారుల్లో మారణాయుధాలు తీసుకొని వచ్చేసి పోలీసుల మీదకే నువ్వు వెటకారంగా వెళ్ళిపోయి వాళ్ళ రక్తం కళ్ళ చూస్తే చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా పోలీసు వ్యవస్థ? మా జగన్మోహన్ రెడ్డి గారు గనక ఆయన సహనం వీడకుండా ఉండాలని దేవుడికి ప్రేయర్ చేసుకోండి. ఆయన సహనం వీడాడా? ఒక్కడు కూడా ప్రజల శాంతి భద్రతలకి భంగం కలిగించే ఏ ఒక్కడు కూడా, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ దత్తపుత్రుడు గారు కావచ్చు, లేకపోతే పప్పు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురు చూసేటటువంటి సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి మేమెంత శాంతియుతంగా ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా మమ్మల్ని ప్రజాక్షేమమే ధ్యేయంగా మీరు ముందుకు పోండి,
మా నవరత్నాలు అందరికీ అందుతున్నాయా లేదా చూడండి. అభివృద్ధిలో ఏ ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏ అవసరతలు ఉన్నాయో నా దగ్గరికి వచ్చి చెప్పండి. మనం వీలును బట్టి వాటికి శాంక్షన్స్ ఇచ్చి మనం డెవలప్ చేద్దాం. చిట్ట చివరి రోజు వరకు కూడా మన సేవలు ప్రజలకు అందిద్దామని ఆయన చెప్తా ఉంటే చూడలేని ఓర్వలేని అక్కసు వెళ్ళబోసుకుంటూ ఏం చెయ్యాలో తెలియక చూసారా, నిన్న పొంగనూరుకి ఎంటర్ అవబోతుంటేనే వాళ్ళ నాలుగు కార్లే తప్ప ఆయన్ని చూడటానికి ఏ ఒక్క ప్రజన్న రోడ్డు మీదకి వచ్చాడా? ఏ ఒక్క ప్రజన్న రోడ్డు మీదకి వచ్చాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నాడు అంటే విజయవాడ కృష్ణమ్మ వారధి ఉయ్యాల ఊగింది, గోదావరి తల్లి నాట్యమాడింది. మీ ఒక యాత్రలు, మీ ఒక సభలు, మీదొక ప్రసంగాలు, మీదొక నిబద్ధత నిజంగా పెద్దవారైపోయారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి హద్దులు మీరు ప్రవర్తించేటటువంటి పరిస్థితుల నుంచి మీరు విరమించుకోండి, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. జాగ్రత్త. జిల్లాలోని శాంతి భద్రతను విఘీతం కలగకుండా కాపాడే ప్రధాన పాత్ర పోషించే ఎస్పీని ఉద్దేశించి కూడా మేము అధికారులకు వస్తే మీ అంత చూస్తామంటూ కూడా డైరెక్ట్గా సవాల్ విసిరుతున్నారు చంద్రబాబు. ఈయన ఎస్పీల తోలుదీస్తారు, తాడదీస్తారు, అంత చూస్తారు. అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ నా కొడకల్లారా, మాకు అధికారం వస్తే గుడ్డలోడదీస్తంతానరా మిమ్మల్ని, వాళ్ళు అంట ఆయన మాట్లాడతారు. ఇటు పప్పు చూస్తే మేమొస్తే ఊరుకో మిచ్చేస్తామని గే దర్శినట్టు ఆయన అరుస్తాడు. అసలు వీళ్ళందరూ కలిసి నిజంగా నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నా అదొక అది చాలా బలమైనటువంటి మాట కాబట్టి మనం ఎన్నిసార్లైనా దాన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. రాజు బలవంతుడైతే శత్రుమూకలన్నీ ఏకమవుతాయి. ఈ శత్రుమూకలు ఎంత ఏకమైనా ఎన్ని డప్పులు కొట్టుకుంటున్నా ఏం చెయ్యాలని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాలని చూస్తే వీళ్ళ తలలే బొప్పులు కడతాయి తప్ప ప్రజల గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చెరిపేయటం వీళ్ళ తరం కాదు, వీళ్ళ వల్ల కాదు. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.